ం యా దేవీ సర్వూతూ విద్య రూపేణ నమో నమస్త పవిత్రాత్మస్వరూపులైన విద్యార్థులందరికీ అమ్మ గారాబు మాతృప్రేమనందిస్తూ విద్యార్థులు ఈ విశ్వకళ్యాణానికి ఆధారభూతులు మీరు లేకపోతే ఈ సుందర జగత్తులో చైతన్యం లేదు మీరు ప్రతి గృహానికి అలంకారం ప్రతి ఒక్కళ్ళ హృదయానికి మీరు ఆలంబన మీరు అద్భుతమైనటువంటి శక్తివంతురై ఈ సమాజానికి ఎన్నో రకాలైనటువంటి సేవలు మీరు చేయాలని నేను మనఃపూర్వకంగా కోరుకుంటూ మీతో నేను స్వయంగా మాట్లాడుతూ ఉన్నాను మన మనస్సుకు నిరంతరం అనేకములైనటువంటి అంతరాయాలు అంటే ఆబ్స్టకల్సు ఎప్పుడు ఏదో ఒక ఆటంకం ఏదో ఒక అంతరాయం ఉన్నప్పుడు అభివృద్ధి జ్ఞానం కుంటుబడుతుంది ఏ అభివృద్ధి మీరు సాధించాలో ఆ అభివృద్ధిని సాధించలేకపోతూ ఉంటాం దానికి ఒక అంతరాయం ఏర్పడుతూ ఉంది ఆ అంతరాయమే ఒకటి అనారోగ్యం అనేది వరకు మనం చెప్పుకున్నాం ఒకటి మన మానసిక స్థితి అని మనం చెప్పుకున్నాం మన మానసిక స్థితిలో నేను ఏకాకిని నాకు ఎవరూ లేరు నాకు ధనం లేదు నన్ను అందరూ దగ్గరికి తీయడం లేదు నన్ను గౌరవించడం లేదు ఇలాంటి ఇన్ఫీరియర్ భావనతో ఉన్నప్పుడు నిజంగా ఏమీ సాధించలేరు జీవితంలో ఎంతో గొప్ప అభివృద్ధిని సాధించవలసినటువంటి మీరు ఆ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు అందువల్ల నేను దీన్ని మరొకసారి మీకు చెప్పవలసి వచ్చింది అటువంటి భావన నేను ఏకాకిని నాకు ఎవరు లేరు అన్న భావన ఉండకూడదు ఆ భావనను మీ హృదయం నుంచి పూర్తిగా తీసివేయండి మీరందరితో కలిసిమెలిసి ఆడుకోండి అందరితో సంతోషంగా ఉండండి స్నేహభావంతో ఉండండి నిర్మలంగా ఉండండి అప్పుడు మనం ఎప్పుడు ఏకాక్యం అనేటువంటి భావన మన హృదయంలో ఉండదు చాలామంది పెద్దలు కూడా అలాగనుకుంటూ ఉంటారు నాకు ఎవరు లేరమ్మా నేను ఒంటరిగా ఉంటాను నేను ఒంటరి దాన్ని ఒంటరి వాడిని అంటూ చాలా దుఃఖిస్తూ ఉంటారు నిజంగా మన సమాజంలో మనకు ఎంతోమంది ఎన్నో చేస్తూ ఉన్నారు వారందరి సహాయాలు ఆత్మీయత వాళ్ళందరి దగ్గర నుంచి మనం ఎన్నో సేవలు అందుకుంటూ నాకు ఎవ్వరు లేరని మనం ఎప్పుడు చెప్పకూడదని నేను అనుకుంటూ ఉంటాను అందువల్ల ఈ భావన బాల్యంలో నుంచే మనం పూర్తిగా తొలగించి వేసేవ్వాలి మన జీవితంలో ఈ భావన ఒక అంతరాయము అని మీరు గ్రహించాలి అంతరాయం ఇది పెద్ద ఆప్స్టికల్ అన్నమాట మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఉంటే ఆ చిన్న మార్గానికి ఒక పెద్ద బండరాయి అడ్డుపడితే ఆ బండరాయిని దాటుకొని చాలా దూరం ఎలాగ వెళ్లాల్సి వస్తుందో అదేవిధంగా సవ్యంగా సాగిపోతున్నటువంటి జీవితంలో నాకు ఎవ్వరూ లేరు నాకు ఏమీ లేదు అనేటువంటి ఇన్ఫీరియర్ ఫీలింగు చాలా మంచిది కాదు కాదు కానీ కాదు దీన్ని తొలగించుకోవాలి ఇది మన జీవితంలో విజ్ఞానానికి అభివృద్ధికి రెండింటికి ఆటంకంగా ఉన్నది ఎప్పుడూ ఈ అంతరాయాలు మన హృదయంలో లేకపోతే అభివృద్ధి జ్ఞానం మనిషి జీవితంలో తేజోవంతంగా వికాసాన్ని చెందుతాయి దీన్నే క్రియేటివిటీ అంటారు క్రియేటివిటీ ఎప్పుడు కలుగుతుంది క్రియేటివిటీ ఎప్పుడు కలగదో మనం చూద్దాం మన శరీరంలో క్రియేటివిటీ ఉన్నది ప్రతి ఒక్కళ్ళకు మనకి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో క్రియేటివిటీ ఉన్నది అయితే కొంతమంది దాన్ని ఉపయోగించుకుంటున్నారు చాలామంది దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు జీవితంలో ఒకే పనిని ఒకే మూసపోసినట్లుగా ఒకే విధానంతో అలాగ సాగిపోతున్నప్పుడు అక్కడ ఉత్తేజం ఉత్సాహం ఉండదు అక్కడ క్రియేటివిటీ పొందేదానికి అవకాశం కూడా లేకుండా పోతుంది అందుకే మనిషి జీవితంలో ఉత్తేజం కావాలి అంటారు ఆ ఉత్తేజం విద్యార్థులైనటువంటి మీలో సముద్రంలాగా ఉప్పొంగుతూ ఉంటుంది నదులు వేగంగా ఎలాగ ప్రవహిస్తూ ఉంటాయో విద్యార్థులైనటువంటి మీరు అంత ఉత్తేజంతో నదీ వేగంతో సమానంగా మీరు అలాగా ప్రవహిస్తూ ఉంటారు అంతటి ఉత్తేజం మానసికంగా మీ హృదయాల్లో ఉంటుంది దాన్ని ఇంకా మీరు పదిలపరచుకొని ఇంకా వేగవంతం చేసి అద్భుతమైనటువంటి క్రియేటివిటీని సంపాదించాలని నేను కోరుకుంటూ ఉన్నాను మనుషులు విద్యార్థులు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే బాగా శాంతిగా ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనైనప్పుడు తనలో తాను ఇలాగ ఆలోచించుకుంటూ నాన్నగారికి నేనంటే ఇష్టం లేదు నన్ను కసిరారు అమ్మ నన్ను తిట్టింది అడగగానే డబ్బులు ఇవ్వాలంటే ఎలా వస్తాయి కొన్నిసార్లు ఏదైనా కసిరి అర్చినా కూడా వాటిని అంతా చాలా స్పోర్టివ్గా తీసుకోవాలి గేమ్స్లో ఓడిపోతారు కొంతమంది స్పోర్టివ్గా తీసుకోలేరు తీసుకోవాలి స్పోర్టివ్గా తీసుకోవాలి ఎగ్జామినేషన్లో ఫెయిల్ అవుతారు ఫెయిల్ అయిపోతే కొంతమంది ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు అది సరిగ్గా ఉంటుందో మీరు ఆలోచించండి అందరూ ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయితే ఇల్లు విడిచి వెళ్ళిపోయేటట్లయితే ఇక ఇంట్లో ఎవరు ఉంటారు తల్లిదండ్రులు ఎంత బాధపడుతుంటారు అలా వెళ్ళిపోయినటువంటి విద్యార్థులు చాలామంది అసలు ఎక్కడ ఉన్నారో కూడా అర్థం కాదు పేరెంట్స్ ఎంత దుఃఖిస్తూ ఉంటారో మాటలతో చెప్పతరం కాదు అందుకని చిన్నప్పటి నుంచి మీ మానసిక తత్వాన్ని మీరు మలుచుకోవాలి చిన్న చిన్న వాటికి విసుగు పడకూడదు అశాంతి పడకూడదు నన్ను గౌరవించడం లేదు నా మీద వాళ్ళకు శ్రద్ధ లేదు నా మీద ఫోకసింగ్ లేదంటూ ఇలాంటి భావాలు ఉండడం తప్పు చాలా తప్పు ఎందుకంటే ఇలాంటి అశాంతితో ఇలాంటి ఒత్తిడితో ఆదుర్దతో ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి వేవ్స్ పదమూడు శాతం ఫ్రీక్వెన్సీలో మనిషిలో క్రియేటివిటీ ఏమాత్రం ఉండదు ఆదుర్తాలు ఉన్నప్పుడు ఏం తెలుసుకోలేం చదువుకోలేం విన్న అర్థం కాదు ఎవరైనా చెప్పిన అర్థం కాదు అశాంతితో ఉన్నప్పుడు కూడా ఎవరైనా వచ్చి ఏదైనా చెప్తున్నా అది మన చెవిలోకి ఎక్కదు ఇక పాఠాలు కానీ ఏది ఎలా ఎక్కుతుందో మీరే చెప్పండి అందుకని ఈ విద్యకు అభివృద్ధికి ఆటంకాలుగా ఉండేటువంటి ఈ చిన్న ఫీలింగ్స్ విసిరి పారేయండి విసిరి అమాంతం పారేయండి నాకు తల్లి లేదు తండ్రి లేదు ధనం లేదు ఆ భావాలు విసిరి పారేయండి నా తల్లి సరస్వతి నా తండ్రి సరస్వతి నా బంధువు సరస్వతి నా సర్వస్వం సరస్వతి సరస్వతి అన్నటువంటి కల్పవృక్షం నీడలో నేను కూర్చొని ఉన్నాను సరస్వతి మంత్రం మీకు లభించిందా మీరు కల్పవృక్షం మీకు లభించినట్లే ఆ కల్పవృక్ష ఛాయలో మీరు కూర్చొని ఉన్నారు మీకు సర్వస్వం దేవే ఆ సరస్వతి మంత్రాన్ని మీరు ధ్యానించినందువలన నూట ఎనిమిది సార్లు జపించినందువలన లేదా ఐదు సార్లు కన్నులు మూసుకొని మంత్రాన్ని జపించి మౌనంగా ధ్యానం చేస్తున్నందువలన సరస్వతి దేవి మీకు అద్భుతమైనటువంటి క్రియేటివిటీని ప్రసాదిస్తుంది ఇప్పుడు ఇందాక మనం బీటా వ్యవస్ చెప్పుకున్నాం మనిషి తీవ్రంగా అశాంతిగా ఉంటారు ఇదే ఈ ఫీలింగ్స్ అన్నిటిలో నాన్నగారు నన్ను తిట్టారు నేనంటే చాలా కోపం ఆయనకి చెల్లెలంటే ఇష్టం తమ్ముడు అంటే ఇష్టం అది ఎలా చెప్తారు అందరంటే ఇష్టం నాన్నగారికి అమ్మకు అందరంటే ఇష్టం అలాంటి పక్షపాతం ఏముండదు మనకు కళ్ళు రెండు ఉంటాయి చూపు ఒక్కటే కదా ఎంతమంది బిడ్డలు ఉన్నప్పటికి తల్లిదండ్రులకు మాత్రం ప్రేమ అందరి మీద సమానంగా ఉంటుంది మన దృష్టి వల్ల మనం పొరపాటుగా ఆలోచిస్తున్నాం కానీ తల్లిదండ్రులకు మాత్రం ప్రేమ సమానంగా ఉంటుంది ఇది మాత్రం ఒప్పుకునేటువంటి విషయం కాదు తల్లిదండ్రులకు ప్రేమ లేదు వాళ్ళ మీద ఇష్టం లేదంటే అది నిజంగా ఒప్పుకునేటువంటి విషయం కాదు ఈ బీటా వేవ్స్ ఫ్రీక్వెన్సీ థర్టీన్ ఉన్నప్పుడు మనం ఏ విషయాన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు క్రియేటివిటీ పవరు ఆ సృజనాత్మక శక్తి మనిషిలో కలగదు ఆల్ఫా వేవ్స్ అంటారు మనిషి ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా కూర్చొని దాన్ని వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు పాఠాలు చదువుకుంటున్నప్పుడు పదమూడు నుంచి ఫ్రీక్వెన్సీ ఎనిమిదికి తగ్గుతుంది అంటే కొంచెం కదలిక వస్తుంది క్రియేటివిటీలో చైతన్యంలో వస్తుంది కొంచెం తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది పదమూడు ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు తెలుసుకోలేము అది ఎనిమిదికి క్రిందకి ఎప్పుడు దిగిందో కొంచెం చైతన్యంలో కదలిక వచ్చి ఆలోచించి చుట్టుప్రక్కల గమనించి ఏం చేస్తున్నాం ఏదైనా మంచి విషయం విన్నప్పుడు మన జీవితానికి దాన్ని అన్వయించుకొని దిద్దుకొని మన తప్పును మనం దిద్దుకొని సరి చేసుకోగలిగిన రోజున మనం అనుచున్నతమైనటువంటి శిఖరాలకి వెళ్ళగలం ఒక విద్యార్థుల్లో కొన్నిసార్లు అబద్ధాలు చెప్పే అలవాటు ఉండొచ్చు కొన్ని చిన్న పొరపాట్లు ఉండచ్చు కానీ వాటిని మీరు సరిగ్గా అర్థం చేసుకొని వాటిని మీరు ఇప్పుడే దిద్దుకోగలిగితే రేపు భవిష్యత్తులో మీకు ఎంతో మేలు కలుగుతుంది వాటిని అలాగే మనం అబద్ధాలు చెప్పేటువంటిది చిన్న చిన్న పొరపాట్లు అలాగ చేస్తూ వెళుతూ ఉంటే భవిష్యత్తు చాలా అంధకార బంధురం అవుతుంది అందువల్లనే విద్యార్థి దశ బంగారు దశ ఏం నేర్చుకోవాలన్నా ఇప్పుడే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ ఆల్ఫా వేవ్స్ థర్టీన్ నుంచి ఎనిమిది వరకు ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మీలో కొంచెం సృజనాత్మకత క్రియేటివిటీ బాగా కలుగుతుంది థీటా వేవ్స్ అంటారు ఇది ఒక మంచి నిద్రావస్థలో ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు మన శరీరంలో ఈ థీటా వేవ్స్ ఒక సెకండ్కి నాలుగు నుంచి ఏడు వరకు ఫ్రీక్వెన్సీ ఉంటుంది అలాంటి స్థితిలో ఉత్తమోత్తమైనటువంటి చైతన్య స్థితి కలుగుతుంది అంటే మైండ్ కామ్ కావాలి అది లేదు ఇది లేదు నాకేం లేదు నన్ను వాళ్ళు ఇట్లన్నారు వాళ్ళు ఇట్లన్నారు ఈ మాట నేను ఒప్పుకోను ఇది ఎక్కువ అయిపోతే మన బ్రెయిన్లో క్రియేటివిటీ రాదు అన్నెసెసరీ విషయాలన్నీ తలనిండా పెట్టుకొని మనం ఈ హెవీనెస్ అంతా పెట్టుకున్నాం అంటే ఒక గదిలో ఆ వస్తువులు ఈ వస్తువులు చెత్త వస్తువులు పెట్టుకున్నప్పుడు ఆ గది క్లీన్గా ఉండదు కదా ఎప్పుడైతే అవన్నీ తీసేసి ఆ కిటికీలు కూడా తీసేసి తలుపులు తీసి ఆ గదిలోకి మంచి గాలి వెలుతురు వచ్చేటట్లు చేస్తామో అక్కడ ఉన్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి మలినమైన వాయు అంతా బయటికి వెళ్ళిపోతుంది మంచి ఫ్రెష్ ఎయిర్ లోపలికి వస్తుంది అదే విధంగా అమ్మ నాతో మలకలేదు నాన్నగారు నన్ను తిట్టారు నాకు ఎవ్వరు లేరు నా దగ్గర డబ్బు లేదు నన్ను నా ఫ్రెండ్స్ సరిగ్గా పలకరించడం లేదు ఇలాంటి చిన్న చిన్న భావాల వలన గదంతా చెత్త వస్తువులు పెట్టుకున్నట్లు అయింది అందుచేత నేను క్రియేటివిటీ కలగడం లేదు ఏకాగ్రత రావటం లేదు చదివినటువంటిది అసలు ఎక్కడం లేదు చదివినటువంటిది ఏది తలకెక్కడం లేదు ఎందుకంటే అంతకుముందు ఈ విషయాలన్నీ అక్కడ నిండిపోయి ఉన్నాయి ఆ క్రియేటివిటీ అనేటువంటిది ఓపెన్ కావటం లేదు ఎప్పుడైతే ఆ క్రియేటివ్ పవర్ ఓపెన్ అవుతుందో అప్పుడు ఈ చిన్న చిన్న విషయాల మీద మన దృష్టి ఉండదు ఈ ఉండకూడదు అసలు మన దృష్టి ఈ చిన్న చిన్న అల్ప విషయాల మీద మీ దృష్టి ఉండకూడదు మీ దృష్టి ఈ వర్తమానంలో జీవించాలంటే ఇప్పుడు ప్రజెంట్ టైంలో నీకు ఇప్పుడు ఏం కావాలి నువ్వు చదవాలి నువ్వు చదివితే రేపు నీకు బంగారు భవిష్యత్తు ఉంది నువ్వు గొప్పవాడి అవుతావు గొప్ప వ్యక్తి అవుతావు నువ్వెన్నో అద్భుతమైనటువంటి పదవుల్లో కూర్చుంటావు స్త్రీలైనా పురుషులైనా అద్భుతమైన విజయాలు జీవితంలో సాధిస్తారు అందువల్ల ఈ గెలుపు ఓటములు ఈరోజు మన చేతిలోనే ఉన్నాయి మనం జీవితంలో గెలవాలి మీరు గెలవాలి కదా మీరు గెలవాలని నేను కోరుకుంటున్నాను మీరు ఎప్పుడు ఓడిపోకూడదు మీరు గెలవాలి మీరు గెలవాలంటే ఏం చేయాలి మీలో క్రియేటివిటీ పెరగాలి క్రియేటివిటీ పెరగాలి అంటే ఏదో ఒకటి అంతరాయం ఉన్నది అంతరాయం ఏంటి ఇలాంటి చిన్న చిన్న భావాలు ఈ చిన్న చిన్న భావాల వల్ల ఆదురత అశాంతి ఎంతో విధమైనటువంటి మానసిక వేదన కలుగుతుంది అప్పుడు శరీరంలో బీటా వేవ్స్ థర్టీన్ ఫ్రీక్వెన్సీలో ఉండి క్రియేటివిటీ కలగదు అన్నటువంటిది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేయబడింది ఎవరైనా ఆవేశంలో ఆవేదనలో ఆదుర్తాలు అశాంతిలో ఉన్నప్పుడు మనం వెళ్ళి మాట్లాడినా కూడా ప్రయోజనం ఉండదు కదా ప్రయోజనం ఉంటుందా చెప్పండి మీ మనస్సు లోపల చిన్నతనం నుంచే ఇలాంటి భావాలు ఉన్నప్పుడు మీరు కూడా ఎలాగ చదవగలరు ఎలాగ ఏకాగ్రత వస్తుంది మీరు బాగా ఆలోచించండి మీరు ఎందుకంటే మీరు బాగా చదువుకున్న వాళ్ళు చదువుకుంటున్నారు మీరు బాగా ఆలోచించండి ఈ ఆదుర్త ఈ ఆవేశం ఈ ఆక్రోశం ఈ విధమైనటువంటి కక్షలు కార్పణ్యాలు ఇవన్నీ కావాలన్నా మన హృదయంలో ఉండాలన్నా ఇవన్నీ ఇవన్నీ గదిలో మాలిన్యాలు లాంటివి గదిలో ఉన్నటువంటి మలినమైనటువంటి గాలి వంటిది గది తెలుపులు కిటికీలు ఎప్పుడు తెరిచి వేస్తామో ఈ మలినమైన గాలి అంతా వెళ్ళిపోయి మంచి భరితమైనటువంటి గాలి పూల తోటలోంచి గదిలోకి వస్తుంది ఇంకా మనం కొంచెం ప్రశాంతమైనటువంటి మనసుతో ప్రతిరోజు నిద్ర నిద్రలేచి ఐదు నిమిషాలు పది నిమిషాలు సరస్వతి తల్లిని ధ్యానం చేసి అప్పుడు మీరు చదువుకుంటారు అప్పుడు ఎలా ఉంటుంది అ అత్యుత్తమమైనటువంటి జ్ఞానస్థితి కలుగుతుంది ఆ అత్యుత్తమమైనటువంటి జ్ఞానస్థితిలో క్రియేటివిటీ పవరు ఎన్నో రేకులు విప్పుకుంటుంది ఐదు నిమిషాలు దైవ ధ్యానం చేసుకొని సరస్వతిని ధ్యానం చేసుకొని మీరు చదువుకోవడం ప్రారంభించారంటే మీ అంతరంగం శక్తివంతమవుతుంది మీలో క్రియేటివిటీ ఫ్రీక్వెన్సీ చాలా పెరుగుతుంది రేకు రేకులు విప్పుకుంటుంది జ్ఞానం మీరు ఒకసారి చదువుకుంటే ఇక దాన్ని ఇంకెప్పుడు చదవాల్సిన అక్కర్లేదు వెయ్యిసార్లు చదివితే కూడా జ్ఞాపకం రానటువంటిది ఇప్పుడు ఒకే ఒకసారి చదివినందువల్లే మీకు జ్ఞాపకం వస్తుంది అంత ఏకాగ్రత మీకు కలుగుతుంది ఎందుకంటే మీ ఏకాగ్రతకు అవరోధం కలిగించేటువంటి విషయాలు మీ మనసులో లేవు అవరోధం కలిగించే విషయాలు చుట్టూ ఉండే పరిస్థితులు కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల విషయాలన్నీ మాట్లాడుతూ ఏడుస్తూ ఉంటారు అది ఇప్పుడు వాళ్ళకు వద్దు వాళ్ళు చదువుకునేటువంటి వయసులో తల్లిదండ్రులకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు ఇవన్నీ వాళ్ళు మాట్లాడకూడదు చూడకూడదు వినకూడదు దాని గురించి ఏడవకూడదు అవన్నీ పెట్టి ఇప్పుడు వాళ్ళ ఫోకసింగ్ అంతా చదువు మీదనే ఉండాలి వాళ్ళు చదువుకోవాలంతే వాళ్ళ చదువును వాళ్ళు పూర్తి చేయాలి వాళ్ళ అభ్యున్నతిలో ఒక అద్భుతమైనటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తిగా సమాజంలో నిలబడాలి అది మన ఆశ అందుకోసం ఈ చిన్న చిన్న విషయాలన్నీ మనసు నిండా ఉంటే చదువుకోవడానికి సాధ్యం కాదు క్రియేటివిటీ డెవలప్ కాదు అందువల్ల విద్యార్థుల్లో క్రియేటివిటీ డెవలప్ కావాలంటే సరస్వతి మంత్రాన్ని వేకుజామున జపించాలి రాత్రి సమయంలో చదువుకుంటే మంచిదా వేకుజామున సమయంలో చదువుకుంటే మంచిదా అనేటువంటిది ఒక పరిశోధన జరిగింది అమెరికాలో షికాగోలో ఒక స్కూల్లో ఒక జరిగిన యథార్థ సంఘటన కొన్ని గదుల మీద సూర్యకాంతి డైరెక్ట్గా వచ్చి పడుతుంది ఆ గదుల్లో చదువుకునేటువంటి విద్యార్థులంతా బాగా యాక్టివ్గా ఉన్నారు వాళ్ళకి మార్కులు కూడా చాలా బాగా వస్తున్నాయి ఒక గది అన్నిటికంటే బాగా చీకటిగా మూలగా ఉన్నది దాంట్లో మంచి లైటింగ్ అంతా ఇచ్చి లైట్స్ అన్ని వేస్తున్నారు అయితే ఆ గదిలో చదువుకునేటువంటి విద్యార్థులకు ఎక్కువగా క్రియేటివిటీ లేదన్నట్లుగా గమనించారు గది చీకటిగా ఉన్నప్పుడు క్రియేటివ్ పవర్ కొంత తగ్గుతూ ఉన్నట్లుగా సూర్యకాంతి ఎప్పుడైతే పడుతూ ఉందో క్రియేటివిటీ పవర్ బాగా డెవలప్ అవుతున్నట్టుగా కొన్ని పరిశోధనలు ధృవీకరించాయి అందుకని రాత్రి సమయంలో నేనేం కోరుకుంటానంటే మీరు త్వరగా తొమ్మిది గంటలకు పది గంటలకి పడుకునేసేయండి బాగా రెస్ట్గా నిద్రపోండి ఏ ఆదుర్త లేకుండా ఏ అశాంతి లేకుండా బాగా ప్రశాంతంగా నిద్రపోండి మీరు తర్వాత మీరు వేకుజామును లేచి సరస్వతిని ధ్యానం చేసి చదువుకొని సూర్యకాంతి మీ శరీరం మీద పడే విధంగా ప్రతిరోజు మీరు ఆ సమయంలో కొంతసేపు సూర్య నమస్కారాలు చేయండి మంచి ఆరోగ్యం కలుగుతుంది మంచి తేజస్సు కలుగుతుంది బ్రహ్మవచ్చర్సు కలుగుతుంది క్రియేటివిటీ అపారంగా కలుగుతుంది అపారమైనటువంటి క్రియేటివిటీ కలుగుతుంది విద్యార్థులకు ఎంతెంతగా ప్రశాంతమైనటువంటి అంతరంగా ఉంటుందో అంతంతగా క్రియేటివిటీ కలుగుతుంది బాగా అర్థమైంది కదా మీకు ఎంతెంతగా ప్రశాంతంగా ఉంటుందో మీలో సృజనాత్మక శక్తి ఏదైనా చదువుకున్నప్పుడు వెంటనే అది అర్థం కావడం దాని గురించి మీరు చక్కగా మాట్లాడగలగడం వ్రాయగలగడం చెప్పగలగడం అన్నీ మీరు సులభంగా చేయగలుగుతారు మీ హృదయం ఎప్పుడు ప్రశాంతంగా ఉండదో మీకు క్రియేటివిటీ తగ్గిపోతూ వస్తుంది ఆ క్రియేటివిటీ డెవలప్ కాదనమాట అందుకని గృహ వాతావరణంలో తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఈ విషయంలో సహకరించవలసి ఉంటుంది వాళ్ళ ముందర ఏదేదో అనవసరమైన మాటలు మాట్లాడుకోవడం అంత సముచితంగా ఉండదు పిల్లలు ఉన్నటువంటి గదిలో ఈ టీవీలు ఈ పెద్ద పెద్ద సౌండ్స్తో ఉండేటువంటి మ్యూజిక్స్ అవన్నీ కాకుండా వాళ్ళను ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో మనం తీర్చిదిద్దగలిగినప్పుడు దేశానికి ఒక తల్లిదండ్రులు ఒక మంచి ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి వాళ్ళు అవుతున్నారు ఏ స్కూల్ నుంచి విద్యార్థులు ఉత్తమ విలువలతో కూడిన విద్యార్థులు సమాజంలోకి వస్తారో ఆ స్కూల్లో ఉన్నటువంటి ఆ కాలేజీలో ఉన్నటువంటి టీచర్సు ఈ దేశానికి ఎనలేని సేవ చేసినటువంటి వాళ్ళు అవుతారు ఉత్తమ విలువలు కలిగినటువంటి విద్యార్థులను సమాజానికి ఇవ్వాలి అందుకే విద్యార్థి మనసు ప్రశాంతంగా ఉండాలి ఇంటి వాతావరణంలో ఉన్నటువంటి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ కాకూడదు అక్కడ చాలా జరుగుతూ ఉంటాయి అవన్నీ పట్టించుకుంటూ ఉంటే మీ మనసుకు ఉన్న ప్రశాంతత తగ్గిపోతుంది మీరు సరిగా చదువుకోలేకపోతూ ఉంటారు మీ మనసుకు ఒత్తిడి పెరిగినప్పుడు ఆదుర్త పెరిగినప్పుడు క్రియేటివిటీ పవర్ తగ్గిపోతూ వస్తుంది మీ మనసు ఆదుర్తగా లేనప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ మనస్సు బాగా అద్భుతమైనటువంటి శక్తిని సంతరించుకొని మహోన్నతమైనటువంటి క్రియేటివిటీ పవర్తో మీరు అద్భుతాలు సాధించగలరు ప్రతి తరగతిలో మీదే మొదటి తరగతి మొదటి తరగతిలో మీరు ఉత్తీర్ణులవుతూ ఉంటారు ఇక మీరు తిరిగి చూడకుండా ముందుకు సాగిపోతూ ఉంటారు అలా సాగిపోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను మీరు తిరిగి చూడకూడదు ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితులు మీ చుట్టూ ఉన్నప్పటికీ మీరు తిరిగి చూడకూడదు నేను రెండు రకాలైనటువంటి విద్యార్థుల మానసిక తత్వాలను చూస్తూ ఉంటాను ఇప్పుడు తల్లిదండ్రులు బిడ్డను కారులో తీసుకొని వెళ్ళి మంచి బట్టలు వేసి మంచి క్యారియర్లలో ఖరీదైన భోజనాలు వాళ్ళకి ఇష్టమైన భోజనాలు ఇవన్నీ పెట్టి తీసుకొని వెళ్ళి స్వయంగా స్కూల్ దగ్గర విడిచిపెట్టి మళ్ళీ సాయంకాలం స్కూల్ నుంచి ఇంటికి తీసుకొని వచ్చి అందమైన గది అందమైన డెకరేషన్స్ మంచి భోజనాలు ఇవన్నీ చేస్తే ఆ విద్యార్థికి మార్కులు నలభై మార్కులు నలభై ఒకటి నలభై రెండు మార్కులు అట్లా వస్తున్నాయి కొంతమందికి మళ్ళీ రాత్రి బోన్ చేసేదానికి యాపిల్స్ హార్లిక్స్లు బోర్నావిటాలు బూస్టులు అన్నీ ఇవన్నీ తిని ఇవన్నీ తాగి ఇన్ని ఫెసిలిటీస్ తీసుకొని ఇంత ఫెసిలిటీ తీసుకున్న స్టూడెంట్ నలభై ఒక్క మార్కులే తీసుకొని వస్తున్నారు కొన్ని దాంట్లో ఇప్పుడు ట్రైబల్ స్కూల్స్ ఇట్లా బీద ఇదిలో ఉండేటువంటి వాళ్ళని చూసినప్పుడు అమ్మ ఉండదు అమ్మ ప్రేమ అందరికి కావాలి కదా నీకు మీ అమ్మ ఎంత ప్రేమిస్తుందో ఆ ప్రేమ వాళ్ళకు కూడా కావాలి అలాంటి ప్రేమ లేదు నానుండరు చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు ఎవరైనా ఇంట్లో ఉండి వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న పనులు చేసి తర్వాత స్కూల్కి పరిగెత్తుతూ ఉంటారు ఇలాగన్నీ చేసి స్కూల్లో చదువుకొని బట్టలు కూడా ఎక్కువ ఉండవు చాలా దూరం నడిచి రావాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో బస్ పాసులు ఏదైనా స్కూల్ వ్యాన్స్ అట్లాంటివి వెళ్తూ ఉంటాయి ఇవన్నీ తీసుకొని ఈ విద్యార్థి మార్కులు నైంటీ ఎయిటు నైంటీ నైన్ అలా వస్తున్నాయి అంటే ఇక్కడ వసతి లేదు దోమతర లేదు అమ్మ లేదు నాన్నగారు లేరు యాపిల్స్ లేవు హార్లిక్స్ లేదు తినేదానికి చాక్లెట్లు లేవు ఏమీ లేవు ఊరికే అన్నం తినాలి స్కూల్కి రావాలి రెండు జతల బట్టలు ఉంటాయి వాటిని ఉతికి వేసుకొని పరిగెత్తుకుంటూ స్కూల్కి వచ్చి తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఇట్లా మార్పులు తెచ్చుకుంటున్నారు కారులో వెళ్ళి యాపిల్ పండ్లు తిని హార్లిక్స్ తాగి ఇన్ని బొమ్మలు కొనుక్కొని ఇంత మంచి బెడ్రూమ్ ఇచ్చి ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తే నువ్వు ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి కదా నువ్వు ఎందుకు నలభై ఒక్క మార్కే తెచ్చుకున్నావు తక్కువ ఫెసిలిటీలో ఇంత మంచి మార్కులు తెచ్చుకున్నారు ఎక్కువ ఫెసిలిటీ తీసుకొని కూడా మార్కులు సరిగ్గా రావటం లేదు అందుకని ఇది కూడా ఆలోచించాలి ఇంత ఫెసిలిటీ ఇచ్చారు తల్లిదండ్రులు మార్కులేమో చూస్తే అన్నీ తక్కువ ఉంది అందువలన సరిగ్గా చదువుకునేదానికి ఈ క్రియేటివిటీ పవర్ని డెవలప్ చేసుకునేదాని కోసం శ్రద్ధ కావాలి ఆదుర్త వద్దు అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ కావడం అనేటువంటిది వద్దు మన చుట్టూ ఉండేటువంటి ప్రతిదీ తీసుకొని అన్నీ తీసుకొని మన హృదయంలో పెట్టుకునేది వద్దు ఏది మనకి ఇప్పుడు కావాలో మనం ఏం చేయాలో మన కర్తవ్యం ఏంటో విద్యార్థులు అంతవరకే తీసుకోవాలి ఇంటికి వచ్చిన చుట్టాలతో ఆ ఊరికి వెళ్ళడం ఈ ఊరికి వెళ్ళడం వాళ్ళతో ఊరంతా తిరగడం ఇదంతా విద్యార్థి స్థితిలో చేసినప్పుడు సరిగ్గా చదువుకోలేకపోతూ ఉంటారు సమయ పాలన టైం మెయింటైన్ చేయడం చిన్నప్పటి నుంచే రావాలి అర్లీ మార్నింగ్ లేవాలి ఒక డిసప్లిన్తో డీసెన్సీతో విద్యార్థులు అలాగా ఉండాలి చాలామంది నేను పూర్ స్టూడెంట్స్ని చూస్తుంటాను నా దగ్గర ప్రోగ్రెస్ రిపోర్ట్స్ మార్కులన్నీ తీసుకొచ్చి తీసుకొచ్చినా చూపిస్తూ ఉంటారు నైంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ నైంటీ సెవెను ఎలాగ మార్కులు వస్తుంటాయి నాకు చాలా సంతోషం కలుగుతుంటుంది ఎవరికైనా కొన్ని సందర్భాల్లో ట్రైబల్ స్కూల్స్లో ఎన్ని మార్కులు వచ్చాయంటే తొంభై ఐదు వస్తే చాలా షేమ్గా ఫీల్ అవుతుంటారు నైంటీ ఫైవ్ వచ్చింది సారీ అమ్మ నేను ఈసారి నేను నైంటీ ఎయిట్ తెచ్చుకుంటాను అని చెప్పి చెప్తుంటారు సారీ చెప్తుంటారు మరి ముప్పై మార్కులు నలభై మార్కులు తీసుకురావడం అనేటువంటిది ఎలాగ ఉంటుందో ఇన్ని ఫెసిలిటీస్ తీసుకొని ఆలోచన చెయ్యండి బాగా చదవండి తల్లిదండ్రుల దగ్గర నుంచి నుంచి ఎక్కువ తీసుకుంటూ మనం మన కర్తవ్యం అంటూ మనం చదువుకోవాల్సింది ఏమీ లేకుండా మార్కులు అన్నీ తక్కువ వస్తూ ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీ తక్కువ ఉన్నది ఏ విధమైనటువంటి భోజనాలు లేవు ప్రోటీన్ ఫుడ్ లేదు పాలు లేవు బోర్నావిటాలు లేవు మంచి యాపిల్ పండ్లు లేవు తినేదానికి ఆ పండ్లు ఈ పండ్లు అన్ని రకాల ఉపాహారాలు ఇవన్నీ ఏమీ లేవు మంచి మంచి దుస్తులు లేవు చేతి నిండా ధనం లేదు కారు లేదు ఇవేమీ లేవు అయినప్పటికీ తొంభై ఎనిమిది మార్కులు విద్యార్థిని తెచ్చుకుంటూ ఉన్నాడు అలాంటి విద్యార్థిని విద్యార్థినులను మనం అభినందిద్దాము అందుకని ఈ ఆదుర్తాలు ఈ యొక్క ఇవన్నీ కూడా అంతరాయాలను తొలగించుకొని ప్రతిరోజు మీరు సరస్వతీ దేవిని ధ్యానించి సరస్వతి తల్లి యొక్క కృప చేత సర్వోత్కృష్టమైనటువంటి గొప్ప విద్యార్థులు కావాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఒక వ్యక్తి ఎంత గొప్పగా సంపదలను సాధించగలడో ఎన్ని కోటాను కోట్ల ధనాన్ని ఆర్జించగలడో అదే నిజమైనటువంటి క్రియేటివిటీ అంటుంది ఆధునిక నాగరికత ఒక వ్యక్తి చాలా తక్కువ వసతులతో ఏ విధమైనటువంటి వసతులు లేకపోయినా కూడా గొప్ప అంతరంగపు విలువలతో సర్వోత్కృష్టమైనటువంటి స్థితిని ఎప్పుడైతే అధిరోహించగలడో అదే సర్వశ్రేష్టమైనటువంటి విద్య అదే గొప్పదైనటువంటి జీవనం అంటుంది సనాతన భారతీయ ధర్మం మానవ హృదయం వికాసం చెందేందుకు ఈ దేశంలో జరిగినంత కృషి ప్రపంచంలో మరి ఏ దేశంలో జరగలేదంటూ గడిచిపోయినటువంటి మన చరిత్ర తెలియజేస్తూ ఉంది పరమ పవిత్రమైనటువంటి విద్యార్థులారా మీరందరూ ఉత్తమోత్తమైనటువంటి ఈ దేశాన్ని ఉర్రూ ప్రవీణులు కావాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఉన్నతమైనటువంటి విలువలతో తక్కువ వసతితో గొప్పదైనటువంటి జీవితం ఎలాగ గడపాలో అలాగా ఉర్రూ ఊగించేటువంటి గొప్ప ప్రవీణులు కావాలని నేను కోరుకుంటున్నాను అలాంటి వాళ్ళకు మన దేశంలో ప్రాచీన కాలంలో లోటు లేదు ఈ కాలంలో లోటు లేదు రాబోయే తరాలలో కూడా లోటు ఉండదు అంటూ నేను మనసారా విశ్వసిస్తున్నాను విద్యార్థి లోకాన్ని సరస్వతీదేవి తన అమృత కటాక్ష వీక్షణాలతో సర్వదా రక్షించి మహోన్నతమైనటువంటి స్థితిని వారికి అనుగ్రహించునుగాక ఓం శాంతి శాంతి शान्तिः